ప్రైజ్ లార్డ్. క్యాప్స్టన్ తెలుగు ఆరాధన వీక్షిస్తున్న మీ అందరికీ దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాండి. ఒక చిన్న వాక్యం చదువుకొని తెలుగు ఆరాధన ప్రారంభించుకుందాం. కీర్తనలు 136వ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన కృప నిరంతరముండును. దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం తెలుగు ఆరాధన ప్రారంభించుకుందాం. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధురానికి వందనాలు దేవా. తండ్రి, మాకు మంచి సమయాన్ని నేను ప్రార్థన చేసుకుని దేవా, నేను ఆరాధించిన భాగ్యం దయచేసి నీకు వందనాలు తండ్రి. గడిచిన వారం నుండి దేవా, ఈ వారం వరకు దేవ తండ్రి ప్రభా, మీ యొక్క సజీవ రేఖల కింద భద్రపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవ తండ్రి ప్రభా. దేవతండ్రి ప్రభా, యొక్క సర్వీస్ని మీ చేతులకు అప్పగిస్తున్న దేవ తండ్రి ప్రభా. ప్రారంభం నుండి దేవ తండ్రి ప్రభా, ముగింపు వరకు తండ్రి మీరే ఉండి నడిపించండి దేవ తండ్రి ప్రభా. పాటల్లోన్న దేవ తండ్రి, ఆరాధనలోన్న దేవ తండ్రి, వాక్యంలోనూ మీరు తోడున్న దేవ తండ్రి ప్రభా. పాటలు పాడుచున్న వారికి దేవ తండ్రి ప్రభా, మీరుండి నడిపించమని ప్రార్థన చేసిన దేవ. ఆరాధన తండ్రి ప్రభా, ఆరాధన సమయంలో దేవ తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మను దేవ తండ్రి ప్రభా మా మీద కృమరించమని ప్రార్థన చేస్తున్నాను దేవ తండ్రి ప్రభా. వాక్యం చెప్తున్న దేవ తండ్రి ప్రభా, నీ యొక్క దైవజనుని దేవ తండ్రి ప్రభా, మీ చేతులకు అప్పగిస్తున్న దేవ తండ్రి ప్రభా. నోటికి బూరగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్న దేవ తండ్రి ప్రభా. దేవ యొక్క కుడికను మీ చేతులకు అప్పగిస్తున్న దేవ తండ్రి ప్రభా. మాకు కావాల్సిన దేవ తండ్రి ప్రభా, వర్తమానం మీరు దయచేయండి దేవ తండ్రి ప్రభా. దీవెనలు ఆశీర్వాదాలను తండ్రి ప్రభా మీరే దీవించి తండ్రి ప్రభా, తండ్రి ప్రభా వీక్షిస్తున్న వారిని దేవ తండ్రి ప్రభా, తర్వాత వీక్షిస్తున్న వారిని ప్రతి ఒక్కరిని దేవ తండ్రి ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్న దేవ తండ్రి ప్రభా, మీరే దీవించి నడిపించి మహిమను పొందుకోమని యేసు నామం పేరిట అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆయన కృపలను తలంచుకుంటూ దేవుని నామాన్ని గణపరుస్తూ కొద్ది నిమిషాలు దేవుని ఆరాధిద్దాం. ఆయన కృప నిరంతరం ఉండును కదా, మన జీవితంలో ఆయన కృప ఉంది కాబట్టి ఈరోజు మనం ఈ విధంగా దేవుని సన్నిధిలో సమయాన్ని గడపగలుగుతున్నాం. మన జీవితాల్లో ఆయన చేసిన అనేక మేళ్లను జ్ఞాపకం ఉంచుకుంటూ దేవుణ్ణి గణపరుద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుని నామాన్ని కొనియాడదాం, ఆయన స్తుతిద్దాం. ఈ సాయంకాలం మరొకసారి దేవుని సన్నిధిలో ఈ ఆన్లైన్ సర్వీస్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. చక్కటి పాటని మనం పాడి దేవుని మహిమపరుద్దాం. కృపలను తలంచుచు ఆయుష్కాలం అంతా ప్రభువుని కృతజ్ఞతతో స్తుతింతున్ అనే పాటను పాడుకుందాం. చాలా అర్థవంతంతో కూడిన పాట. ఈ పాటను పాడుచుండగా దాన్ని అర్థం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఆయన ఆరాధిద్దాం. అందరం కలిసి ఈ పాటని మనం పాడుకుందాం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుని. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుని. మరొకసారి పాడదామా. కృపలను కృపలను తలంచుచు, కృపలను ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. పంపి నా హృదయం యేసు నిన్ను
నింపెను నా హృదయం, నింగిలి చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం, యేసు నింపెను నా హృదయం. అందరం కలిసి కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. స్తుతించవలసిన వారమై ఉన్నాం. అలాగే మన పక్షాన యుద్ధము చేయువాడు ఆయనే ఉన్నాడు కదండి. మన శ్రమల్లో, మన ఇబ్బందుల్లో, మనం పోరాడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన పక్షాన యుద్ధము చేయువాడు మన దేవుడే ఉన్నాడు. మనల్ని గెలిపించేవాడు, మనకి విజయాన్ని దయచేసేవాడు ఆయనే ఉన్నాడు. కాబట్టి ఆ మహోన్నతిని, బలాన్ని, లేదంటే అతిశయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవా అనే పాటను పాడుకుంటూ దేవుణ్ణి మహిమపరుద్దాం. యెహోవాదే యుద్ధము, యెహోవాదే
బాధలు మనలను పాడద్రోసిన బాధలు మనలను కృంగదీసిన వ్యాధులు మనలను పాడద్రోసిన బాధలు మనలను కృంగదీసిన విశ్వాసము నాకు కర్తైన యేసయ్యా మన అండా విశ్వాసము నాకు కర్తైన యుద్ధము చేయువాడు ఆయనే ఉన్నాడు. కొద్ది నిమిషాలు మనం ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని ఆరాధించే సమయంలోకి మనం వెళ్దాం. తండ్రి, మా జీవితాల్లో మీరు అనేకమైన ఉపకారాలు చేశారే, అందుని బట్టి నీకు వందనాలు. తండ్రి, జీవనదిని మా హృదయంలో ప్రవహింప చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. తండ్రి, నీ బలహీన సమయంలో నీ బలాన్ని ప్రసాదించమని అడుగుచున్నాం, నీకు వందనాలు. ఎండిన ఎముకలన్నీ తండ్రి తిరిగి జీవమునకు తీసుకురమ్మని అడుగుచున్నాం, నీకు వందనాలు. స్తోత్రాలయ్యా. లోకానుసారంగా లోకేచ్ఛలతో మా తండ్రి మా శరీర క్రియలని తండ్రి నాలో నశింప చేయమని అడుగుచున్నాం, నీకు వందనాలు. తండ్రి, మరొకసారి మీరేమైనారో అందుని బట్టి నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కొద్ది నిమిషాలు దేవుని సన్నిధి ఆరాధన గడతాము. వందనాలు జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అందరు కలిసి పాడదాం. జీవనదిని జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీ నాలో నశింపచేయుమయ్యా.
మాయముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయు. అందరి కలిసి పాడదాం, ఈ స్వరాలు ఎత్తి పాడదాం. జీవనదిని హృదయములో ప్రవహింపచేయుమయ్యా బలహీన సమయములో నీ బలమును ప్రసాదించుము. అవునయ్యా బలపరచుము దేవా. బలహీన అవునేసయ్యా ప్రవహించ చేయండి సయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. ఆత్మీయ వరములతో ఆత్మీయ వరము అవునేసయ్యా. జీవనదిని జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయు. ఆఖరిసారిగా పాడదాం. నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అందరు కలిసి ఏక స్వరంతో పాడదామా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అవును తండ్రి, నీకు వందనాలయ్యా. ఆత్మీయ వరములతో మమ్మల్ని అభిషేకించువాడు నీవైనావు, నీకు వందనాలు తండ్రి. బలహీన సమయంలో తిరిగి బలాన్ని ప్రసాదించువాడవు నీవైనావు, నీకు వందనాలయ్యా తండ్రి. మమ్మల్ని బలపరచువాడవు నీవు, స్థిరపరచువాడవు నీవు, మమ్మల్ని లేవనెత్తువాడవు నీవైనావయ్యా, నీకు వందనాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో నిన్ను ఆరాధించే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. అందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ వాక్యం చేత మాత్రం మీరు మాట్లాడమని అడుగుచున్నాం. మమ్మల్ని సరిచేయండి, సరైన మార్గంలో తండ్రి మేము నడవడానికి నీ వాక్యమే మా ఆధారం తండ్రి. మరొకసారి ఈ చక్కటి తరుణాన్ని మీరు మాకు ఇచ్చారు. అందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తాం. యేసువతి పరిశుద్ధ శ్రేష్టమైన నామంలో ఈ ఆరాధనకి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియ దేవుని, మరి ఈ సాయంకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించే చక్కటి అనుభూతిని మీరు పొంది ఉన్నారని మేము నమ్ముచున్నాం. జీవనదిని నీ నా హృదయాల్లో ప్రవహించువాడు అని యేసయ్య అన్నాడు కదండి. ఈ సాయంకాలం మరొకసారి దేవుణ్ణి పేరట క్యాప్స్టన్ సంఘం తరఫున మా యొక్క శుభాలు తెలియజేస్తున్నాము. వి వెల్కమ్ యూ. ఈ సాయంకాలం ఒకవేళ మీ జీవితంలో దేవుడు అద్భుత కార్యం
చేయాలని ఆశపడుతున్నట్లయితే, లేదంటే ఏదైనా ప్రార్థన అవసరాలు మీకు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ సెక్షన్లో మీ ప్రతి ప్రార్థన అవసరాలు మీరు రాయండి. అలాగే దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుత కార్యం ఏదైనా ఉంటే మీరు సంఘానికి కానీ మాకు కానీ తెలియజేయాలి అని అనుకుంటే కనుక దయచేసి ఆ ప్రైజ్ పాయింట్ని కూడా మీరు కామెంట్ సెక్షన్లో రాస్తే మేము కూడా మీతో పాటు కలిసి దేవుని గణపరుస్తాం. దేవుని పట్ల కృతజ్ఞతలు చెల్లించడానికి చక్కటి అవకాశం మాకు కలుగుతుంది. కాబట్టి మీరు దయచేసి రాయండి కామెంట్ సెక్షన్లో, మీరు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ మీరు రాసి పంపించినట్లయితే కామెంట్లో మాకు చాలా సంతోషం. మంచిది దేవుని వాక్యాన్ని వినే చక్కటి అవకాశాన్ని మనం కలిగి ఉన్నాం. దేవుని వాక్యాన్ని విందాం, శ్రద్ధతో ఆయన మాటలను ఆలకిద్దాం. వాక్య సమయం. మా క్యాప్షన్ సంఘం ద్వారా ఈ బుధవారం సాయంకాల సమయన జరుగుతున్న ఈ తెలుగు ఆరాధనను వీక్షిస్తున్న మీ అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు కూడా మనం దేవుని స్తుతించాము. దేవుని వాక్యంలో నుంచి మన కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుని సాయం ద్వారా దేవుని వాక్యాన్ని మనందరూ కూడా ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా కీర్తన గ్రంథము 75 కీర్తన 1 వచనం చదువుకుందాం. దేవ, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకోడ మా బంగారు దేవ, నీకు వందలు తండ్రి. మా కృపకల దేవ, నీకు వందలు తండ్రి. నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్న తండ్రి. ప్రభా, ఈ సాయంకాల సమయం తండ్రి మీ అందరం తండ్రి ఏదైనా కూరుకుని ప్రభా, నీ నామ స్తుతిస్తానికి ప్రభా, నీ వాక్యం జ్ఞానిస్తానికి మాకు ఇచ్చిన సమయం కొరకు ఉన్నాను మా ప్రియ తండ్రి. ప్రభా నాన్న తండ్రి, మీ శిరోజాటిని మరుగుపరిచి ప్రభా, ప్రజాత్మ దేవ, నా ఆలోచన కానీ నా తలంపులో కానీ నా మాటలో కానీ ఏ అనుసృత వాక్యం కూడా రాకుండా ప్రభా, యథార్థమైన వాక్యం తండ్రి మీ మాకు అందరికీ బోధించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాక్యం తండ్రి, వాక్యం ద్వారా తండ్రి మా జీవితాన్ని మీ వెలిగించి ప్రభా, మీకు సమీపంగా జీవిస్తానికి మీ కృప చూపించమని. ఏ విధంగా ఆటంకాలు తండ్రి ఈ సమయంలో కలగకుండా వరణి ప్రభా, లయం చేసి ప్రభా, మీ యొక్క స్వాధీన పరచుకోమని యేసునామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమెన్. మనం ఈరోజు ఈ సాంకేతంలో పశుజాత్మ దేవుని యొక్క సాయం ద్వారా మూడు విషయాల్ని నేర్చుకోవడానికి మనం కూడా ప్రయత్నించేద్దాం. పశుజాత్మ దేవుడు ఆ విధంగా మనకు సాయం చేయను గాక. మొట్టమొదటిగా 1 కృతజ్ఞత, 2 నిరీక్షణ, 3 మేలు కొరకు. 1 థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత, 2 నిరీక్షణ, 3 మన మేలు కొరకు మనం ఏం చేయాలి అనే ఈ మూడు సంగతుల కూడా మనం అర్థం చేసుకోవడానికి, దేవుని వాక్యం నుంచి అర్థం చేసుకోవడానికి, మన జీవితాలు దేవునికి సమీపంగా రావడానికి పశ్చాత్తం దేవుడు మనందరికీ కూడా సాయం చేయగాక. చదువుకున్న వాక్యంలోంచి కీర్తనలో 75వ కీర్తన 1 వచనం అసాపుగా రాసిన ఈ కీర్తనలోంచి మాకేమీ అర్థమవుతుందంటే, ఆయన అంటున్న విషయం ఏంటంటే, దేవ, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని అంటాడు. మన ఈ లోకంలో మనకి 2022 గతించిపోయి దేవుడు మనల్ని 2023 మనం ప్రవేశపెట్టాడు. కనుక మనం ఎప్పుడు కూడా దేవునికి మనం థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్దులమై ఉన్నాము. ఎందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటామంటే, దేవా నాకు కొత్త సంవత్సరం ఇచ్చారు, నాకు ఈ కొత్త రోజుని ఇచ్చారు, నాకు ఈ సంవత్సరంతో కాపాడి నాకు మంచి బర్త్డేని ఇచ్చారు, లేకపోతే నా కుటుంబంలో మా కుమారునికి ఉద్యోగం ఇచ్చారు, లేకపోతే నాకు ఉద్యోగం ఇచ్చారు, నా యొక్క శాలరీలో హైక్ ఇచ్చారు, నాకు ప్రమోషన్ ఇచ్చారు, మా ఇంట్లో చేసిన మేలు కొరకు నీ కొన్నా ప్రభా, ఇవి విషయాలన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ మనం ఎప్పుడు కూడా దేవునికి మనం కూడా కృతజ్ఞతాస్తుతులు, దేవుని మన ఆరాధన భావం కలిగి దేవుని ఆరాధిస్తూ ఉంటాం. కానీ ఇక ఆసాపు గారు రాసిన కీర్తనలో ఆయన అంటున్న విషయం ఏంటంటే, దేవ, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం, ఎందుకంటే నీవు సమీపంగా ఉన్నావని, నీవు మాకు సమీపంగా ఉన్నావని మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని ఆసాపు గారు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మేము అనేక విషయాల్లో మనం దేవునికి థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్దులమై ఉన్నాము అంట మాత్రమే కాకుండా, మరి ముఖ్యంగా మనం దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, ఈ కీర్తన నుంచి మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, నీవు మాకు సమీపంగా ఉన్నావని, దేవుడు మనకి సమీపంగా ఉన్నాడని చెప్పి మనం దేవునికి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అక్కడ నీవు అనే దగ్గర తెలుగు బైబిల్లో నీవు అనే దగ్గర ఒకటి మార్క్ వేస్తుంది, 1 వేస్తుంది. ఆ కింద ఫుట్ నోట్లో అక్కడ రాయబడిన విషయం ఏంటి, మూల భాషలో నామము అని రాయబడింది. అంటే దేవుని యొక్క నామము మనకు సమీపంగా ఉంది కనుక మన దేవునికి ఏం చేయాలంటే
థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం. ఏంటి ఆ నామము మనకి సమీపంగా ఉంది అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుందా, యెహోవా అను నామము అని కలిగి ఉన్నారని. యెహోవా అంటే ఎల్లప్పుడూ ఉండే దేవుడు కనుక, దేవుడు అనువాడు వినువాడు అని పలికే దేవుడు కనుక, దేవుడు మనకి ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉండే దేవుడు కనుక, మనం ఎప్పుడు కూడా దేవునికి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించా బద్దులం మనం. రెండవ విషయం ఏంటి, మనకు సమీపంగా దేవునికి నామము సమీపంగా ఏముంది అని మనం ఆలోచన చేస్తే, ఒక దినాన అపొస్తలకార్యములు 3 అధ్యాయం రాయబడింది కదా, శృంగారమును దేవాలయంలోనికి మధ్యాహ్నం 3 గంటల సమయం మందు పేతురు అపొస్తలుల యోహాను గారు ఆ మందిరంలోకి వెళ్తూ ఉన్నారు. వెళ్తున్నప్పుడు అక్కడ పుట్టినది మొదలుకొని కుంటి వారైన ఒక వ్యక్తి భిక్షాటన చేస్తున్నారు. భిక్షాటన చేస్తున్నప్పుడు అందరూ కూడా ఆ వ్యక్తికి భిక్షం వేస్తున్నారు. దాంతో ఆ వ్యక్తి తన జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉన్నారు. ఆ వ్యక్తి పుట్టినది మొదలుకొని కుంటి వాడే ఉన్నాడు. ఆ సమయంలో పేతురు యోహాను వెళ్ళినప్పుడు వాళ్ళని ఆ యొక్క పుట్టిన కుంటి వాడైన ఆ వ్యక్తి వాళ్ళని తేరి చూస్తూ ఉన్నారు. తేరి చూసిన తర్వాత పేతురు యోహాను అతను సమీపించి ఏమన్నారంటే, నీకు ఇవ్వటానికి మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మా దగ్గర ఏముందో అదే నీకు ఇస్తాము అని చెప్పారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏమన్నంటే, మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ మా దగ్గర ఏముందో అదే నీకు ఇస్తామన్నారు. ఏంటి మా దగ్గరే ఉంది అంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నువ్వు లేచి నడువు, నువ్వు దిగున లేచి నడువు అని వారు ఎప్పుడనగా చెప్పి ఆ వ్యక్తికి కుడి చేపట్టిన ఎప్పుడనగా లేపారు. దిగున లేచి ఆ వ్యక్తికి కాల్ వచ్చి తన చీలమండలకు అందుకురా, కాలు చీలమండలకు బలం చేయుకుని ఆ వ్యక్తి గొంతులు వేసినట్టుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అక్కడ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఆ వ్యక్తి యొక్క పేరు మనకు రాయబడలేదు, కానీ అపొస్తలు పేతురు గారు యోహాను గారు వాళ్ళు అన్న విషయం అంటే, ఆ వ్యక్తి వారి దగ్గర నుంచి వెండి బంగారాన్ని ఆశించు ఉండవచ్చు, వారి దగ్గర నుంచి డబ్బులు ఆశించు ఉండవచ్చు, ఎందుకంటే భిక్షాటన చేస్తున్న వ్యక్తి కనుక. కానీ వీళ్ళు ఏమన్నారంటే, మా దగ్గర నీకు ఇవ్వడానికి బంగారము కానీ వెండి కానీ మా దగ్గర లేదు, కానీ మా దగ్గర మా సమీపంగా మేము ఏం కలిగి ఉన్నామంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నువ్వు లేచి నడువు అని చెప్పారు. దీని అర్థం ఏంటంటే, దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు అంటే, దేవుని యొక్క నామం మనకు సమీపంగా ఉంది అంటే, ఇక రాయబడిన విషయం అంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నువ్వు లేచి నడువు అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, నజరేయుడు అను మాటకు అర్థం ఏంటి అంటే, శుద్ధీకరించుట అంటే శాంక్టిఫైడ్ అంటే శుద్ధీకరించుట అనే అర్థం వస్తూ ఉంది. అంటే నజరేతు నుంచి ఏదైనా మంచి వచ్చునా అనే ఒక ప్రోవబ్ అనే మాట అనేది ఆ దినాల్లో ప్రాచుర్యం పొంది ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు నజరేయుడిగా నజరేయులో నివాసం చేశారు కనుక, ఆ నజరేయుడిగా పిలువబడ్డారు కనుక. ఇక్కడ నేను చెప్పని విషయం ఏంటి, పేతురు యోహాను గారు ఏమనంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నువ్వు లేచి నడువు అన్నారు. అంటే మనకు దేవుని యొక్క నామం మనకి సమీపంగా ఉంది అనేది మనం నేర్చుకోవాలి. ఏంటి ఆ నామం అంటే, ఒకటి నజరేయుడైన యేసుక్రీస్తు నామము. మొట్టమొదటిగా నజరేయుడు అనే మాటకు అర్థం ఏంటి అంటే, శుద్ధీకరించుట. నేను ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతిని చెల్లిస్తూ ఉన్నానంటే, దేవునను శుద్ధీకరించే కనుక, దేవునను పరిశుద్ధపరిచే కనుక, దేవునను నా మలి నుంచి నా పాప మలి నుంచి తీసివేసి నన్ను శుద్ధీకరించే కనుక, నేను ఎల్లప్పుడూ కూడా దేవుని పట్ల కృతజ్ఞత భావం నేను కలిగి ఉండాలి. దాన్ని బట్టి నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారే ఉన్నాను. రెండోది యేసు అని చెప్పారు, నజరేయుడైన యేసు క్రీస్తు. యేసు అనే మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు అనగా, దేవుడు నన్ను నా పాపం నుంచి సాతాను నుంచి ఈ లోకం నుంచి ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి దేవుడు నన్ను రక్షించాడు కనుక, లోక పాపం మోసుకుని దేవుని గురుపిల్లగా వచ్చి ఆయన రక్షించాడు కనుక, ఆయనకు యేసు అని పేరు పెట్టబడి కనుక, యేసుగా ఆయన యొక్క సమీపంగా ఉండి నన్ను రక్షిస్తున్నా కనుక, నేను దేవునికి ఏం చేయంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వాణి ఉన్నాను. రెండవది మూడో విషయం ఏంటంటే, క్రీస్తు అని చెప్పండి, నజరేయుడైన యేసు క్రీస్తు. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటంటే అభిషక్తుడు. దేవుడు దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు నన్ను తనకు కుమారుడిగా మనల్ని తన కుమార్తెగా ఆయన మన అభిషేకించాక, నేను వారికి తండ్రినే ఉంటాను, వాని యొక్క కుమారులను కుమార్తెలే ఉంటారు అని ఏది రీతిగా దేవుడు మనల్ని అభిషేకించాడో ఆ అభిషేకాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దినై ఉన్నాను. మీరు ఏ విషయం బట్టి దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారో నాకు తెలియదు. మీ ఇంట్లో మేలుని బట్టో, లేకపోతే మీ ఇంట్లో జరిగే కార్యాన్ని బట్టో, గొప్ప కార్యాలు దేవుడు చేసేని బట్టో మీరు దేవునికి ఆ కృతజ్ఞతాస్తుతులు లేక థ్యాంక్స్ గివింగ్ మీరు దేవునికి చెల్లిస్తూ ఉన్నారేమో. కానీ ఈరోజు సాంఘసంలో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి, కీర్తన ద్వారా నీ నామము, నీవు అనగా నీ నామము సమీపంగా ఉంది కనుక నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఏ నామం అంటే,
నజరేయుడు అయిన యేసుక్రీస్తు నామ దేవుని శుద్ధీకరించే బట్టి, దేవుని రక్షించిన దాన్ని బట్టి, దేవుని అభిషేకించిన దాన్ని బట్టి నేను ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన వాడిని ఉన్నాను. అది మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన విషయం. రెండో విషయం, నేను ఎప్పుడూ దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన వాడినే ఉన్నాను అంటే ఫిలిప్ రాసిన పత్రిక 4:4-7 చదువుకుంటే అక్కడ రాయబడిన విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4-7, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడుకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి, అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఇక అపోస్తలు పౌలు గారు చెప్తున్న విషయం ఏంటంటే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మళ్ళా చెప్పుదును మీ ఆనందించుడి. కనుక మనం ఏం చేయాలంటే, ప్రతి సమయం మందును ప్రతి విషయమును కూడా మనం ఏం చేయాలంటే, దేవునికి ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మన వినపాలు తెలియజేయాలి. అంటే ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారు ఉన్నాం. మనం ఎప్పుడు దేవుని ఆరాధిస్తూ ఉంటామంటే, ఎప్పుడు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటామంటే, మనకి ఎప్పుడైనా మేలు జరిగినప్పుడు, ఏదైనా దేవుడు గొప్ప కార్యం జరిగినప్పుడు, ఏదైనా మా ఇంట్లో మంచి శుభకార్యం జరిగినప్పుడు, మన దేవునికి మాకు ఎప్పుడైనా ఒక ఆనందకరం విషయం మనం విన్నప్పుడు, దేవుని ప్రభువా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తుతులు ప్రభువా, నీకే మహిమ ప్రభువా అని మన స్తుతులు చెల్లిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అపోస్తలుని పౌలుగా చెప్తున్న విషయం ఏంటంటే, ప్రతి విషయంలోనూ మన దేవునికి మనం ఏం చెల్లించాలంటే, స్తుతులు చెల్లించే బద్దులమే ఉన్నాం. ఎందుకంటే ప్రతి విషయంలో మనకి మేలు జరిగినా, మనకి దుఃఖం వచ్చినా, మనకు సంతోషం వచ్చినా, మన ఏ స్థితిలో ఉన్నా సరే, ప్రతి స్థితిలో కూడా, ప్రతి విషయంలో కూడా మన దేవునికి ఏం చేయాలంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారు అన్నాం. ఎప్పుడైనా మనం ఆ కృతజ్ఞత భావం మనం కలిగి ఉంటామో, ప్రార్థన విజ్ఞాపన చేత ప్రతి విషయంలో కూడా మన ఎప్పుడైనా ఆ కృతజ్ఞత భావం ఎప్పుడైనా దేవునికి మనం చెల్లిస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు కనుక, ప్రభువు సమీపంగా ఉన్నాడు కనుక, ఎప్పుడైనా ప్రతి విషయంలో కూడా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను, నాకేం కలుగుతుందంటే, సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయంలోకును మీ తలంపులకును కావలి ఉండును అని చెప్పండి. అంటే ఈ లోకంలో మించిన జ్ఞానానికి మించిన సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తుంటారు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం, యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధానము వచ్చి మనం ఏం చేస్తే, మా హృదయానికి మా తలంపులు కూడా కావలి కాస్తూ ఉంటుంది. అనగా ఎందుకు మన ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతలు కలిగి ఉండాలంటే, దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మా హృదయానికి మా తలంపులకు కావలి ఉంటూ ఉంటుంది. ఎప్పుడంగా కావలి ఉందో ఆ కాపుదలను బట్టి మన దేవుని ఏది అడగాలో అది మనం అడుగుతూ ఉంటాం, ఏది అడగకూడదో ఆ విషయం మన దేవుని అడిగే రీతిగా ఉండదు. అందుకనే ప్రతి విషయంలో కూడా మన దేవుని పట్ల కృతజ్ఞతలు కలిగి ఉంటే, ప్రతి విషయంలో కూడా దేవుని పట్ల మన స్తుతి కలిగి ఉంటే, మనం ఏం కలిగి ఉంటామంటే, మన హృదయానికి మన తలంపులు కూడా దేవుడు తన సమాధానం బట్టి కావలి కాస్తూ ఉంటాడు. ఆ కావలిని బట్టి ఈ లోకంలో అంత జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని చూసినప్పుడు ఈ లోకంలో చూసే ప్రతి విషయం బట్టి మనకు అనేక ఆలోచనలు కలుగుతూ ఉంటాయి, అనేక తలంపులు కలుగుతూ ఉంటాయి. అది కావాలి నాకు, ఇది కావాలి, అది చేస్తే బాగుంది, ఇది చేస్తే బాగుండు, అనేక ఆలోచనలు మనకు, అనేక తలంపులు మనకు కలుగుతుంటూ ఉంటాయి. మన హృదయం అనేక వాటిని ఆశిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా మన దేవుని పట్ల, దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు, దేవుని యొక్క నామం నాకు సమీపంగా ఉంది, దేవుని శుద్ధీకరించాడు, దేవునను రక్షించాడు, దేవునను అభిషేకించాడు అని దేవుని పట్ల మన కృతజ్ఞత భావం కలిగి ఉంటే, మన తలంపులు మన హృదయం కూడా దేవుని యొక్క కాపుదల్లో ఉంటుంది. ఎప్పుడంగా దేవుని యొక్క కాపుదల్లో ఉందో మనం ఏం కలిగి ఉంటామంటే, సమాధానం కలిగి ఉంటాం. మనం అనేక విషయాలను బట్టి మనం ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, అవి మాకు జరగలేదనుకోండి, జరగకపోతే మనం విచారిస్తూ ఉంటాం, అది నాకు జరగలేదని చెప్పి మాకు చింత వస్తూ ఉంటుంది. అనేక విషయాన్ని బట్టి జరగకపోతే ఎన్నో తలంపులు మనం తలుస్తూ ఉంటాం, ఆ తలంపులు మన జీవితంలో నెరవేర్చబడకపోతే మనకి విచారం వస్తూ ఉంటుంది, చింత వస్తూ ఉంటుంది. ఇవన్నీ విషయంలో మనం కలగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు, ప్రభు నాకు సమీపంగా ఉన్నాడు అని గుర్తెరిగి ఆయనకు మన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే, మనం ఏది అడగాలో, ఏది ఆలోచించాలో, ఏది ఆశించాలో మన కాపుదలు కలిగి మనకు దేవుడు మనకు సాయం చేస్తూ ఉంటాడు.
అది రెండవ విషయం. మూడో విషయం ఏంటి అంటే, అపోస్తలుడైన పౌలు మొదటి దశలోనికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రాసిన దశలోనికి పత్రికలో 5:16-18 చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తం మన పట్ల ఏంటి అనే అనేక ఆలోచనలు మనం కలిగి ఉంటాం. ఏంటి నా దేవుని, ఇది ఒక చిత్తం దేవుని మన పట్ల కలిగి ఉన్నాడు. ఏంటి అదే దేవుని చిత్తం మన పట్ల కలిగి ఉన్నంటే, ప్రతి విషయము అందును మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారం. ఏది మన దేవుని చిత్తం మన పట్ల, ఒక చిత్తం ఏంటి అని మనం ఆలోచిస్తే, ప్రతి విషయంలోనూ కష్టం కలిగినా, దుఃఖం కలిగినా, ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా, మేలు జరిగినా, మేలు జరగకపోయినా, ప్రతి విషయంలో కూడా మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే అది దేవుని చిత్తమైంది. యేసుక్రీస్తు నందు మన విషయంలో దేవుని యొక్క చిత్తం అది. కనుక మూడు విషయాలు మీకు చెప్పాను. మనం ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, ఆయన నామము సమీపంగా ఉంది కనుక. రెండు, ఎందుకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, ఆయన సమాధానము యేసుక్రీస్తు నందు నా హృదయానికి నా తలంపులకు కావలి ఉంటుంది కనుక, నాకు ఏ మాత్రం చింత అనేది ఉండదు కనుక నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉన్నా. మూడవది, నేను ఎందుకు దేవునికి ప్రతి విషయంలో కూడా దేవునికి నేను స్తుతి చెల్లించాలంటే, అది దేవుని చిత్తం కనుక, అది యేసుక్రీస్తు నందు దేవుని చిత్తం. నా విషయంలో అది దేవుని చిత్తం కనుక నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులై ఉన్నాను. అది ఫస్ట్ థింగ్. రెండవది మనం నేర్చుకోవాల్సిన విషయం అంటే నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటి? మనం 2023 సంవత్సరంలోకి మనం ప్రవేశించాము. ప్రవేశించేటప్పుడు మనం అనేక విషయాలను ఆశిస్తూ ఉంటాం. నాకు 2022 సంవత్సరంలో ఈ కార్యం జరగలేదు, లేకపోతే ఈ జనవరిలో ఈ మొట్టమొదటి వారంలో ఈ పని జరగలేదు, మేబీ వీలైతే ఫిబ్రవరిలో జరగచ్చమో, లేకపోతే 2023 సంవత్సరంలో ఈ కార్యం జరగచ్చమో, 2023 సంవత్సరంలో నా కుమారుడు పాస్ అవుతాడమో, 2023 సంవత్సరంలో నా కుమారుడికి పరీక్షలో నాకు కుమారుడు ఉద్యోగం వస్తామో, లేకపోతే మా ఇంట్లో ఈ పని జరుగుతాము అని అనేక విషయాలు మనం ఆశిస్తూ ఉంటాం. వాటి జరగడానికి మనం నిరీక్షణ కలిగి ఉంటాం. అది జరుగుతాయని చెప్పి మన నిరీక్షణ కలిగి ఉంటాం. రెండవ విషయం, మనం నిరీక్షణ కలిగి ఉన్న మనము మన నిరీక్షణకు ఆధారం ఏంటి అని మనం గమనించుకోవాలి. నేను నిరీక్షణ కలిగి ఉన్నాను ఒక విషయం జరగాలని, అది నాకు జరగటానికి నిరీక్షణ ఏంటి, ఆ నిరీక్షణకు ఆధారం ఏంటి అనేది గమనించుకోవాలి. దేవుడు అబ్రహంతో మాట్లాడుతూ వచ్చాడు. అబ్రహాంని దేవుడు పిలిచింది 75 దేవుడు పిలిచిన తర్వాత 99 సంవత్సరంలో దేవుడు ఏమనంటే, అబ్రహమా నేను నీకు నీ వాగ్దాన పుత్రిని ఇస్తాననగానే, అప్పటికే అబ్రహంకి సారాయికి కూడా 99 అబ్రహంకి 90 సారాయికి, ఎప్పుడంగా దేవుడు మీకు మీ ఓన్ మీకు సొంత గర్భవాసు నుంచే నీ కుమారుని ఇస్తాను, ఆ వ్యక్తే మీకు వాసు అవుతాడు, ఆ వ్యక్తే నడిపిస్తాడు అని చెప్పగానే, అబ్రహంకి దేవుడు చెప్పిన మాట ప్రకారం తన నిరీక్షణ కలిగి ఉంటాడు. అంటే నేను 1 సంవత్సరంలో 2 సంవత్సరంలో దేవుని కుమారుని ఇస్తాడు అని దేవుడు వాగ్దానం చేస్తే కనుక, ఆ వాగ్దానాన్ని బట్టి తను నిరీక్షించడానికి ఆ కార్యము దేవుడు చెప్పిన కార్యము ఆ వాగ్దానం తనలో జరగడానికి, తను నిరీక్షించడానికి తన జీవితం జరగడానికి తను నిరీక్షించడానికి ఆధారం ఏది కూడా తనకు లేదు. ఎందుకంటే అప్పటికే అబ్రహాముకు వయసు 99, సారాయి వయసు 90 సంవత్సరాలు. వాళ్ళ గర్భం ధరించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. వాళ్ళ శరీరం చూస్తే మృతతుల్యమైన శరీరం కలిగి ఉన్నారు. కానీ దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి వాళ్ళు దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉన్నారు. కనుకనే ఇస్సాకు అనే వాగ్దాన పుత్రిని వాళ్ళు 1 సంవత్సరంలో దేవుడు వారికి అనుగ్రహించారు. దేవుడు ఏమైతే మాట ఇచ్చాడో, దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో, అవి అబ్రహాముకి ఆ దినాన నిరీక్షించడానికి అవకాశం కలిగింది. కనుక దేవుని వాక్యంలో ఎబ్రీ పత్రికలో చెప్పాం కదా, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహము దేవుని నమ్మేను అని చెప్పి. కనుక మనం కూడా అనేక విషయాలు మనం నిరీక్షిస్తూ ఉంటాం. కనుక నిరీక్షిస్తున్న మనకు ఆ నిరీక్షణకు ఆధారం ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నీ నిరీక్షణ నీ జీవితంలో ఫలించాలంటే, నువ్వు ఏ విషయం అయితే నిరీక్షిస్తున్నావో అది నీ జీవితంలో నువ్వు పొందుకోవాలంటే నీ నిరీక్షణకు ఆధారం ఏంటి అని మనం ఆలోచిస్తే, యోబు గ్రంథంలో ఒక విషయం రాయబడింది. యోబు గ్రంథము 4:6 ఏమి రాయబడిందంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అన్నాడు. ఇక యోబు గ్రంథంలో ఇక రాయబడిన విషయం ఏంటంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. రెండో విషయం, యోబు యొక్క స్నేహితులు యోబుని ప్రశ్నిస్తున్న విషయం,
కనుక నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? మనం అనేక విషయాన్ని మనం నిరీక్షిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరంలో ఈ కార్యం జరగాలి, ఈ సంవత్సరంలో ఈ విషయము నా జీవితంలో జరగాలి అని అనేక విషయాల గురించి మనం నిరీక్షిస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో స్పష్టంగా సెలవిస్తుంది కదా, ఆ నిరీక్షించే నువ్వు, ఆ నిరీక్షణ అనేది నీలో ఫలించాలంటే ఈ లోకంలో ప్రతి ఒక్క జీవితం కూడా నిరీక్షణ మీద ఆధారపడి ఉంటుంది. నిరీక్షణ లేకుండా ఏ వ్యక్తి కూడా తన జీవితంలో ముందుకు వెళ్ళలేదు. ఉదయకాలం లేవగానే నిరీక్షిస్తూ ఉంటాం, ఉదయకాలం లేవగానే నేను ఆ స్థలంలోకి వెళ్తే ఆ వ్యక్తి ద్వారా నాకు ఈ పని జరుగుతుందేమో, ఆ వ్యక్తి నా రమ్మన్నాడు, నీకు ఈ రోజు 12 గంటలకు వస్తే ఈ కార్యం చేస్తానన్నాడు. కనుక ఆ వ్యక్తి యొక్క మాట నమ్మి ఆ నిరీక్షిస్తూ ఆ 12 గంటలకి ఆ సమయంలోకి వెళ్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా మా నిరీక్షణ లేకుండా మన జీవితాన్ని మనం కొనసాగించడం, నిరీక్షణతోనే ప్రతిరోజు కూడా మనం జీవిస్తూ ఉంటాం. కనుక మన నిరీక్షణకు దేవుని యొక్క ద్వారా క్రైస్తవులకు ఉన్న మనము మన నిరీక్షణకు ఆధారం ఏంటి అంటే దేవుని వాక్యంలో స్పష్టంగా సెలవిస్తుంది కదా, నీ నా యథార్థ ప్రవర్తన. నేను యథార్థ ప్రవర్తన కలిగి ఉంటే నేను ఏవైతే నిరీక్షిస్తున్నానో దేవుని చిత్తంలో అది నాకు జరుగుతూ ఉంటుంది. నేను యథార్థ ప్రవర్తన కలిగి ఉండకుండా నేను అనేక విషయాన్ని నిరీక్షిస్తూ ఉండొచ్చు, ఆ కార్యం జరగాలి ఈ కార్యం జరగాలి నిరీక్షిస్తూ ఉండొచ్చు. కానీ నా నిరీక్షణకు నేను ఆధారం లేకుండా ఏదో గాల్లో నేను ఆలోచిస్తూ ఉంటే నాకు ఆ కార్యం జరగకపోవచ్చు. కానీ దేవుని వాక్యంలో స్పష్టంగా సెలవిస్తుంది కదా, నేను ఏవైతే నిరీక్షిస్తూ ఉన్నానో నా నిరీక్షణకు ఆధారం ఏదంటే నా యథార్థ ప్రవర్తన. దేవుని వాక్యంలో స్పష్టంగా సెలవిస్తుంది కదా, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడం చెప్పండి. ఏంటి యథార్థత అంటే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా, నీ వాక్యమే యథార్థమైంది అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అనగా ఎవరైతే దేవుని వాక్యం ప్రకారంగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యం ప్రకారంగా వారి జీవితంలో కొనసాగిస్తుంటారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రకారంగా తమ జీవితంలో ఉందో దాన్ని బట్టి ఆ వ్యక్తికి యథార్థత వస్తూ ఉంటుంది. కనుక ఎప్పుడంగా మనం యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటామో దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును కూడా చేయకమాడు. ప్రతి మేలు కూడా దేవుడు మనకి చేస్తారు, చేసే దేవుడు ఉన్నాడు. ఎందుకంటే యథార్థంగా మనం జీవిస్తూ ఉంటే. కనుక నేను ఒక విషయాన్ని నిరీక్షిస్తున్నానంటే అది నా జీవితంలో దేవుని చిత్త ప్రకారంగా జరగాలంటే నాలో యథార్థ ప్రవర్తన నాకు అవసరం. ఏంటి యథార్థ ప్రవర్తన అంటే వాక్యం ప్రకారంగా జీవిస్తాం. వాక్యం చదవటం మాత్రమే కాదు, వాక్యం వింటూ మాత్రమే కాదు, వాక్యం బోధించడం మాత్రమే కాదు, వాక్యం ప్రకారంగా జీవించే జీవితము మనం కలిగి ఉంటే మన జీవితము యథార్థతగా కలిగి ఉంటాం. ఎప్పుడైనా మనం యథార్థత కలిగి ఉన్నామో దేవుడు ప్రతి మేలు కూడా మనకు చేస్తుంటారు. ఈ రోజున ఈ సాంఘిక సమయంలో మీరు అనేక విషయాల గురించి నిరీక్షిస్తున్నారేమో. ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఆ వ్యక్తి అనుకుంటాం కదా, నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. ఆ వ్యక్తికి నిరీక్షణ ఏంటంటే నాకు బ్యాంకు లోన్ ఇస్తుంది. లేకపోతే ఆ వ్యక్తి నిరీక్షణ అంటే నాకు మా ఊళ్ళో పొలం ఉంది, ఆ పొలం అమ్మేస్తే నా డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో నేను ఇల్లు కొనుక్కుంటాను అని నిరీక్షణ ఉంటాడు. ఒక తన నిరీక్షణకు ఆధారం తన ఇంట్లో ఉన్న పొలం కానీ తనకి బ్యాంకు లోన్ కానీ ఇవన్నీ కూడా నిరీక్షణకు ఆధారంగా చేసుకుంటారు. కానీ దేవునిలో ఉన్న మనం నిరీక్షించిన వాటిని పొందుకోవాలి అంటే, దేవుడు మనకి అవి అనుగ్రహించాలంటే మనలో ఉండవలసింది నీ నిరీక్షణకు నా నిరీక్షణకు మన నిరీక్షణకు ఆధారము నీ నా మన యథార్థ ప్రవర్తనే. మన యథార్థంగా ఉంటే మన నిరీక్షణ మనలో ఫలిస్తూ ఉంటుంది, దేవుడు ఆ రీతిగా మనకి చేస్తూ ఉంటాడు. కనుక కీర్తన 43:5 చెప్పాను కదా, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపరుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించేదను అని రాయబడింది. ఇక కీర్తనకారుడు అంటున్న విషయం అంటే నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపరుచున్నావు. మనలో నిరీక్షణ బట్టి మన ఒక విషయాన్ని ఆశించిన దాన్ని బట్టి ఈ కార్యం జరగాలి అని అనుకున్నదాన్ని బట్టి మన ప్రాణము అల్లరిపోతూ ఉంటుంది. ఎందుకంటే జరుగుతా బాను, ఇదొస్తా బాను, అదొస్తా బాను, ఎన్నో ఆలోచనలతో మనం నింపబడి ఉంటాం. మన ప్రాణం కూడా తొందరపడుతూ ఉంటుంది, కృంగిపోతూ ఉంటుంది, తొందరపడుతుంది, చింతపడుతూ ఉంటుంది. కానీ దావీదు భక్తులు అంటున్నా కదా, కీర్తనకారుడు అంటున్నా కదా, నా ప్రాణమా నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు, నువ్వు ఎందుకు కృంగిపాటు ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త నా దేవుడు, ఇంకా నేను స్తుతించేదాను. ఎప్పుడంగా మనం నిరీక్షణ దేవుని యందు ఉందో దేవుని యందు నిరీక్షణ బట్టి ఆ నిరీక్షణ మనం ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. మన నిరీక్షణ దేవుని యందు కలిగి ఉంటే, మన నిరీక్షణకు ఆధారము మన యథార్థ ప్రవర్తన అయి ఉంటే ఆ నిరీక్షణ మనం ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. ఒకటి, మన నిరీక్షణకు ఆధారము మన యథార్థ ప్రవర్తన. రెండు, మన దేవుని యందు మాత్రమే నిరీక్షించాలి. మన ప్రాణం ఎంతో అల్లరిపోతూ ఉంటుంది, తొందరపడుతూ ఉంటుంది, కృంగిపోతూ ఉంటుంది, ఏ మాత్రం కూడా చేయకుండా మన ప్రాణాన్ని
మౌనంగా ఉంచుకొని ప్రాణాన్ని మనం మౌనంగా ఉంచుకొని దేవుని యందు మన నిరీక్షణ కలిగి ఉంటే, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు ఆ కార్యాన్ని మన జీవితంలో చేస్తూ ఉంటాడు. మూడో విషయంలో రాయబడింది కదా, రోమీ రాత పత్రిక 5:5 రాయబడింది కదా, ఎందుకనక ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ అంటే మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని యొక్క ప్రేమ మా హృదయంలో కుమ్మరింపబడి ఉంటే, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుని యొక్క ప్రేమతో మన హృదయం కానీ నింపబడి ఉంటే, కుమ్మరింపబడి ఉంటే, మనం ఏ నిరీక్షణ కలిగి ఉంటామో ఆ నిరీక్షణ మనల్ని ఏమాత్రం కూడా సిగ్గుపరచదు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మన నిరీక్షణ యొక్క ఆధారము మన యథార్థ ప్రవర్తన. మన దేవుని యందు మాత్రమే నిరీక్షణ ఉంచాలి. మూడవది, దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనలో కుమ్మరించబడితే మన నిరీక్షణ మనం ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. నిరీక్షణ ద్వారా మనం అనుకుంటాం కదా, నాకు ఈ రోజు ఈ కార్యం జరుగుతుంది, నేను 2 నెలల్లో నేను ఉద్యోగం సంపాదిస్తాను, ఉద్యోగం దేవుని అనుగ్రహిస్తాడు అని ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతావు. ఏవైతే నువ్వు చెప్పావో ఆ నిరీక్షణ మనం సిగ్గుపరచకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుని యొక్క ప్రేమ మనలో కుమ్మరించబడాలి. అంటే దేవుని ప్రేమ చేత అందరినీ ప్రేమించే వారికి ఉండాలి, దేవుని ప్రేమ చేత శత్రువుని కూడా ప్రేమించే వారికి ఉండాలి. ఆ రీతిగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ఏం నిరీక్షిస్తామో ఆ నిరీక్షణ మనం సిగ్గుపరచకుండా అది పొందుకోవడానికి దేవుని మన అందరు కూడా సాయం చేయను గాక. ఆఖరిగా నిరీక్షణ గురించి ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యం రాయబడింది కదా, రోమీ రాసి పత్రిక 12:12 వచనంలో, నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమ యందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుది. మనం ఎప్పుడైనా నిరీక్షణ కలిగి ఉన్నామో మనం ఏం చేయాలంటే ఆ నిరీక్షణ బట్టి సంతోషించాలి, ఆ నిరీక్షణ బట్టి మనం ఆనందించాలి. అందుకని అపోస్తలుడు పౌలు కదా, ఆనందించుడి మళ్ళా చెప్తును ప్రభునందు మళ్ళా మీరు ఆనందించుడి అని చెప్పాడు. కనుక మన నిరీక్షణ ఏమైతే కలిగి ఉన్నామో ఆ నిరీక్షణ బట్టి మనం ఏం చేయాలంటే సంతోషిస్తూ ఉండాలి. నాకు జరగదేమో అని అపనెంపి కొనుక్కోరు. సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే నిరీక్షణ అనేది ఏ విషయం అయితే మనం నిరీక్షిస్తున్నామో, ఏ విషయం అయితే మనం ఆలోచిస్తూ ఉన్నామో అది మాకు జరుగుతుంది అనే నమ్మకం కలిగినప్పుడు మనలో సంతోషం వస్తూ ఉంటుంది. అది జరగదు అని తెలిసినామనుకోండి మనం దుఃఖపడుతూ ఉంటాం. కానీ ఏ నిరీక్షణ అయితే మనం కలిగినామో ఆ నిరీక్షణ బట్టి మనం సంతోషిస్తూ ఉంటే, దేవుడు నాకు చేస్తాడు అనే విశ్వాసంతో నమ్మకంతో మనం జీవిస్తూ ఉంటే మనం ఏం కలిగి ఉంటామంటే పట్టుదల కలిగి ఉంటాం. దేని అంటే ప్రార్థన అందు. మన నిరీక్షణలో సంతోషం ఉంటే ఆ నిరీక్షణ మనం ఏం చేస్తుంటే దేవుని యందు పట్టుదల కలిగి ప్రార్థించే స్థితిలోకి మనం తీసుకెళ్తూ ఉంటుంది. నిరీక్షణ అనేది ఏం చేస్తుంటే దేవుని దగ్గర పట్టుదల కలిగి ప్రార్థించేవరక, అత్యాసక్తితో ప్రార్థించేవరక. పేతురుని చెలసాలు చేసినప్పుడు సంఘం అంతా కూడా అత్యాసక్తితో ఏ రీతిగా ప్రార్థించారో, పేతురుకి విడుదల పొందు వస్తాడు, విడుదల కలుగుతుంది, దేవుడు కలుగు చేస్తాడని ఆశతో నిరీక్షణతో వాళ్ళు ఏ రీతిగా అత్యాసక్తితో ప్రార్థించారో, మనం కూడా మన నిరీక్షణలో సంతోషం కలిగి ఉంటే ఆ సంతోషం ద్వారా మనకేం కలుగుతుంది, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉంటాం. అంటే అది పొందుకునే వరకు మనం ప్రార్థించే వరకు, దేవుని చిత్తంలో అది పొందుకునే వరకు ప్రార్థించే వరకు ఆ పట్టుదల అనేది నిరీక్షణ మనల్ని తీసుకువెళ్తూ ఉంటుంది. ఒకటి, దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారు ఉన్నాం. రెండు, దేవుని పట్ల మనం ఏం కలిగి ఉంటే నిరీక్షణ కలిగి ఉండాలి. మూడవది, మేలు కొరకు. ఏంటి ఆ మేలు కొరకు అని చూస్తే ద్వితీయోపదేశ ఖండము 10:12-13 వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ ఖండము 10:12-13 వచనాలు, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడు యెహోవాకు భయపడి ఆయన మార్గం నంటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీ కాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమీ అడుగుచున్నాడు. మూడో విషయం ఏంటంటే నా మేలు కొరకు, నీ మేలు కొరకు, మన అందరి మేలు కొరకు దేవుడు మనల్ని ఏమైతే అడుగుతున్నాడో ఆ కార్యం మన జీవితంలో ఉండాలి. దేవుడిని గురించి మనం అనేక విషయాలు మనం నిరీక్షిస్తూ ఉన్నాం, అవి మన పట్ల జరగాలి అంటే మనం దేవుడు ఏమైతే అడుగుతున్నాడో అవి మన జీవితాల్లో జరిగించాలి, అవి మన జీవితాల్లో జరిగించేవారుగా నడుచుకునేవారుగా ఉండాలి. ఏంటి ఆ విషయాలు దేవుడు మనం అడుగుతున్నాడంటే మొట్టమొదటిగానే కదా, ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు
భయపడి మొట్టమొదటిగా మా జీవితంలో నీ మేలు కొరకు నా మేలు కొరకు మనం ఏం కలిగి ఉంటే దేవునికి భయపడాలి. దేవునికి భయపడటం అంటే దేవుని సన్నిధికి వచ్చి వణకటం కాదు కాదు. నేను దేవుని సన్నిధికి రాకపోతే దేవుడు నాకు ఏదైనా నష్టం కలిగిస్తారేమో అన్న భయంతో కాదు, అన్న భయంతో కాదు. ఏదో దేవుని భయపడతాం అంటే అది ముందుకు వచ్చి భయపడి ప్రార్థించిపోతే దేవుడు నాకు ఏదైనా చేస్తాడేమో, ఒక నిమిషం ప్రార్థించాలేమో, బైబిల్ చదవకపోతే దేవుడు నాకు ఏం చేస్తాడేమో అన్న భయం కాదు. దేవుని పట్ల మనం భయం కలగటం అంటే, యెహోవాకు భయపడటం అంటే ఏంటి అని ఆలోచించేస్తే, దేవుడు అబ్రాహాముకి ఇస్సాకుని ఇచ్చిన తర్వాత దేవుడు అన్నాడు కదా, అబ్రాహామా నీ కుమారుని ఇస్సాకుని 3 రోజులు ప్రయాణం చేసి మోరియా కొండ మీద నాకు బలిగా ఇమ్మన్నప్పుడు అబ్రాహాము తన కుమారుని తీసుకుని వెళ్ళాడు. బలిగా ఇవ్వడం తీసుకున్నట బలిపీఠం కట్టి ఆ కట్టెలన్నీ కూడా పేర్చి రాళ్ళు పేర్చి ఆ బలిపీఠం పెట్టిన తర్వాత ఆ బలిపీఠం మీద ఇస్సాకుని తాళ్ళతో కట్టి ఆ బలిపీఠం పరుగుపెట్టి కత్తి ఎత్తి ఎప్పుడంగా తన కుమారుని బలిగేయటానికి ఎప్పుడంగా కత్తి ఎత్తాడో అప్పుడు దేవుని దూత ప్రత్యక్షమైంది కదా, అబ్రాహామా నీ కుమారునికి ఏమాత్రం కూడా నువ్వు హాని చేయకుము, కానీ దీనిని బట్టి నువ్వు దేవునికి భయపడువాడు అని తెలుస్తూ ఉంది, దీన్ని బట్టి నువ్వు దేవునికి భయపడువాడిని అని రూఢిపరచబడింది అని దూత అబ్రాహాముతో చెప్పాడు. దాని అర్థం ఏంటంటే దేవునికి భయపడటం అంటే దేవుని సందికి వచ్చి వాగటం కాదు, దేవునికి భయపడటం అంటే దేవుడు మనకి ఏం చెప్పాడో అదే చేయటమే దేవునికి భయపడటం. దేవుడు మనం ఏమి చేయమన్నాడో తూచా తప్పకుండా సందేహించకుండా క్వశ్చన్ మార్క్ చెప్పకుండా చేయటమే దేవునికి భయపడటం. కనుక ఏది అంటే దేవుని వాక్యం మనకి ఏమైతే బోధిస్తుందో, దేవుని వాక్యం మనం ఏమి చేయమంటుందో అది ఏమాత్రం సందేహించకుండా సంకోచించకుండా చేయటమే దేవునికి భయపడటం. ఆ భయాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క భయం అనేది కలిగి ఉండటం అంటే దేవుని మాట ప్రకారం మనం జీవించడం. రెండో విషయం ఏంటంటే ఆయన మార్గం నటిలో నడుచుచు. దేవుడు మనకు ఏ మార్గం అయితే సిద్ధపాటు చేశాడో, ఏ మార్గం అయితే దేవుడు మనకు చూపిస్తున్నాడో ఆ మార్గంలో మనం ప్రయాణించాలి. మన ఇష్టానుసరమైన మార్గంలో మనం వెళ్ళకూడదు. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పిన దేవుని బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి మార్గంలో ఉండాలి. ఏ మార్గం అంటే అది ఇరుకు మార్గం చెప్పబడింది. మన విశాల మార్గాలు మనం వెతుక్కుంటూ ఉంటాం, మనకు కావాల్సిన కంఫర్ట్ ఉన్న మార్గంలోకి, ఏ మార్గం వెళ్తే మనం ఐశ్వర్యం పొందులు అవుతాము, ఏ మార్గంలో వెళ్తే మనం సుఖంగా వెళ్తాము అనే మార్గాలు వెతుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం స్పష్టంగా సెలవుతుంది, ఇరుగు మార్గం ప్రవేశించడానికి మీరు ప్రయాసపడి, ఇరుకు మార్గం ప్రవేశించడానికి మీరు ప్రయత్నం చేయడి అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఆ మార్గంలో వెళ్తే దేవుని యొక్క మార్గంలో ఏ మార్గం దేవుడు మనకి నిర్దేశించాడో, ఏ మార్గం దేవుడు మనకి ఏర్పాటు చేశాడో ఆ మార్గాన్ని ఎరిగి ఆ మార్గంలో మనం నడవాలి. అంటే దేవుని యొక్క మార్గంలో నడవాలి. ఎందుకు నేను నడవాలి అనే మార్గంలో, అది దేవుని మేలు కొరకు కాదు. ఎందుకు ఆయన మార్గంలో నడవాలి, ఎందుకు నేను దేవునికి భయపడాలి, నా దేవునికి ఏదో నేను చేస్తాను కానీ కాదు, ఎందుకంటే నీ మేలు కొరకు నా మేలు కొరకు నేను దేవునికి భయపడాలి, నీ మేలు కొరకు నా మేలు కొరకు మన మేలు కొరకు దేవుని యొక్క మార్గంలో నడవాలి. మూడో విషయం ఏంటంటే ఆయనను ప్రేమించి. మూడోది దేవుడు మనం అడుగుతున్న విషయం ఆయనను ప్రేమించమన్నాడు. అంటే మనం దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. అంటే దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి అంటే దేవుని ప్రేమ ప్రేమ అని పాట పాడటం కాదు. దేవుని ప్రేమించడం అంటే దేవా నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ లార్డ్ అని మనం రాసుకుంటాం కాదు కాదు అని చెప్పడం కాదు కాదు. దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొంటాడు అని రాయబడింది. అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే మన నోటితో చెప్పడం కాదు, ఏదో పాటలు పాడటం కాదు, మన ఏదో స్టిక్కర్స్ రాసుకుంటాం కాదు కాదు. దేవుని ప్రేమించడం అంటే దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటించడమే, దేవుని యొక్క ఆజ్ఞల్ని నెరవేర్చడమే దేవుని ప్రేమించడం. ఎందుకు నేను దేవుని ప్రేమించాలి, ఎందుకు ఆనాజ్యం కైకొనాలి, నా మేలు కొరకు. నువ్వు ఎందుకు దేవుని ప్రేమించాలి, నీ మేలు కొరకు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. నాలుగో విషయం ఏంటంటే నీ దేవుడు యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి. అనగా మనం దేవుణ్ణి మాత్రమే సేవించేవారిగా ఉండాలి. ఎలా సేవించాలంటే పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయంతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ బలంతోనూ మన దేవుని మాత్రమే సేవించాలి. మనం ఏం చేస్తూ ఉంటామంటే మన దేవుణ్ణి ఆరాధించేటప్పుడు సగం దేవునికి సగం లోకానికి ఇస్తూ ఉంటాం. దేవుని ఆలయంకి వస్తాము, దేవుని ఆరాధిస్తూ ఉంటాము, బయటికి వెళ్ళగానే లోకంతో ఆరాధిస్తూ ఉంటాము, లోక పనులు చేస్తూ ఉంటాము. కనుక దేవుని సేవిస్తూ ఉంటాము, దేవుని ప్రార్థిస్తుంటాము, ఈ లోకంలో ఉన్న ఆచారాలు, ఈ లోకంలో ఉన్న ఆచార వ్యవహారాలు, ఈ లోకంలో ఉన్న కార్యాలు కూడా మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. కనుక వీటిని బట్టి మనం పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించలేదని స్పష్టంగా అర్థమవుతుంది. కనుక దేవుడు మన మేలు కొరకు ఏం చేయమన్నాడంటే దేవుని మనం సేవించాలి. ఎలా సేవించాలంటే
పూర్ణ హృదయంతో, పూర్ణ మనసు హృదయంలోకి ఎవరు ఉండకూడదు. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా, దావీదు పోతే అంటారు కదా, రేవా నీవు నా హృదయాన్ని విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల వైపు నేను తిరుగుదును. నా హృదయాన్ని మీరు విశాలపరచాను, నా హృదయంలో ఇరుకులంతా తీసివేసాను, నా హృదయంలో ప్రతి మలినాన్ని కల్మషాన్ని తీసివేస్తే నా హృదయం విశాలపరచబడుతున్నాక నేను నీ ఆజ్ఞల వైపు నేను ప్రయాణం చేస్తాను, నేను ఆరాధించగలుగుతాను, నేను స్తుతించగలుగుతాను అని దావీదు పోతే చెప్పిన రీతిగా మనం ఏం చేయాలంటే మా హృదయాన్ని పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి. పరిపూర్ణంగా, పరిపూర్ణంగా సగం లోకము సగం ఇది అని కాకుండా పరిపూర్ణంగా మన దేవుని ఆరాధిస్తూ ఉంటే, పరిపూర్ణంగా మన దేవుని మనం స్తుతిస్తూ ఉంటే, పరిపూర్ణంగా మన దేవుని మనం కలిగి ఉంటే దేవుడు మనకి మేలు చేసే దేవుడే ఉన్నాడు. మనం మేలు పొందుకున్నాం, పరిపూర్ణంగా దేవుని ఆరాధించే వారికి ఉన్నాడు. ఇది నాలుగో విషయం. ఐదో విషయం ఏమేనంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడుచుకోవాలి. దేవుడు అంటున్న విషయం అంటే, ఈరోజు మీకు ఏ వాక్యం అయితే దేవుడు మీకు బోధించాడో, ఏ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని సరి చేస్తున్నాడో, ఏ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఈ విషయాలు విడిచిపెట్టి ఈ కార్యాలు విడిచిపెట్టి ఈ పనులు చేయని దేవుడు మాకు హెచ్చరిస్తున్నాడో, వాటిని అనుసరించి నడుచుకునే స్థితిలోనికి వాటిని అనుసరించి చేసే హృదయాన్ని మనం కలిగి ఉంటే దేవుడు నీకు నాకు దేవుడు మేలు చేసే దేవుడే ఉన్నాడు. ఆమెన్. కనుక మన దేవుడు చెప్తున్న విషయం అంటే, మన దేవుడు యెహోవా మన తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అంటూ అడుగుతున్న విషయం అంటే, ఆయనకు భయపడి ఆయన మార్గంలో నడుస్తూ ఆయనను ప్రేమిస్తూ పూర్ణ హృదయంతో దేవుని సేవిస్తూ అదేవిధంగా దేవుడు మాకు ఏమైతే ఈరోజు మాకు ఆజ్ఞాపించాడో వాటిని అనుసరించి నడుచుకుంటూ ఉంటే, దేవుడు ఏమైతే మన అడిగాడో అవి మన జీవితంలో చేస్తూ ఉంటే దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఈ నూతన సంవత్సరంలో మేలుతో దేవుడు మనల్ని నింపనై ఉన్నాడు. ఈ 2023 సంవత్సరంలో నీ జీవితంలో నా జీవితంలో మన మేలును చూడాలంటే, మన మేలు కలిగి జీవించాలంటే, మన మేలుతో తృప్తి పరచబడాలంటే దేవుని వాక్యంలో చెప్పిన రీతిగా ఆయనకు భయపడదాం, ఆయన మార్గంలో నడుద్దాం, ఆయనను ప్రేమిద్దాం, ఆయన మాత్రమే సేవిస్తాం, ఆయన చెప్పిన కడతలు అనుసరించి నడుచుకునే జీవితాన్ని మనం కలిగి ఉందాం. అప్పుడు మన జీవితాలు మేలుతో దేవుడు మనల్ని నింపుతాడు. ఈరోజు దేవుడు ఈ సాయంకాల సమయంలో మూడు విషయాలతో దేవుడు మనతో మాట్లాడాడు. ఒకటి కృతజ్ఞత, అంటే దేవుని నామం మనకు సమీపంగా ఉంది కనుక, దేవుని శుద్ధీకరించే కనుక, దేవుని రక్షించే కనుక, దేవుని అభిషేకించే కనుక ప్రతి విషయంలో ప్రతి సమయం ముందు కూడా నేను దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన వాడిని ఉన్నాను. రెండవది, నేను నిరీక్షిస్తాను అన్న విషయాలు నాకు జరగాలని, ఈ నెలలో కానీ వచ్చిన నెలలో కానీ ఈ సంవత్సరం కానీ అనేక విషయాలు దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్పబడింది కదా. ఇమే గ్రంథంలో చెప్పబడిన విషయం ఏంటంటే, ఆ విషయం వాక్యం చదువుకుని ముగిస్తాను. ఇరవై తొమ్మిది పలకొండు చెప్పాను కదా, నేను మిమ్మల్ని గూచి 8:29 వచ్చాం, నేను మిమ్మల్ని గూచి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్. ఏంటి యెహోవా వాక్? ఇదే యెహోవా వాక్ ఏంటంటే, నేను మీకు ఉంచి ఉద్దేశించిన సంగతులు మీ పట్ల నేను ఏ కార్యం అయితే జరిగించాలనుకుంటున్నానో ఆ సంగతులు రాబోవు కాలం ముందు మీ పట్ల జరగటానికి అవి హానికరమైనవి కాదు, అవి సమాధానకరమైనవే అని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. దేవుడు మనకి ఆ రీతిగా వాగ్దానం దేవుడు మాకు ఇస్తాడు, ఆ విధంగా ప్రామిస్ని దేవుడు మాకు ఇస్తూ ఉన్నాడు. కనుక మన నిరీక్షిస్తున్న విషయాలు మనలో జరగాలంటే మన నిరీక్షణకు ఆధారం ఏంటంటే మన యథార్థ ప్రవర్తనే. మన యథార్థంగా ఉంటే దేవుడు ప్రతి మేలు కూడా మనకు చేస్తాడు. మన యథార్థ ప్రవర్తనే మన నిరీక్షణకు ఆధారంగా చేసుకోవాలి. మూడు, మన మేలు కొరకు దేవుడు మనల్ని ఏం చేయమన్నాడో ఆ కార్యాలు మన జీవితంలో చేసేవారిగా ఉంటే దేవుడు మన మేలుతో నింపుతాడు. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో మన జీవితాల్లో పరిపూర్ణంగా దీవించుగాక. ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన మనం ముగించుకుందాం. ఆశ్చర్యకోడ జీవాధిపతిని దేవా, కృపామయుడ, కృప సంపూర్ణ, నీ బంగారు పాదాలకు లెక్కలేని వేలది వందములు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నీ వాక్యం కొరకే వందలు మా ప్రీతింది. నీ వాక్యంలో జీవం ఉంది ప్రభువా. నీ వాక్యం ద్వారా తండ్రి నేను మాతో మాట్లాడిన తండ్రి, నీ వాక్యం వెనుకొందా వెలుగు ద్వారా తండ్రి మా వెలుగుస్తున్నందుకే వందలు మా ప్రీతండి. ఆ వెలుగు తండ్రి మా జీవితాలు మేము చూసుకుని పోవా. మేము తండ్రి ఏ విషయాలు పెట్టి పోవా మేము సరి చేసుకోవాలి తండ్రి. ఆ విషయాలు తండ్రి సరి చేసుకునే ఆలోచన తండ్రి, సరి చేసుకునే హృదయాన్ని తండ్రి మాకు దయచేయమని కోరుతున్నాను తండ్రి. నీ వాక్యానికి తగిరీతిగా తండ్రి మా హృదయానికి స్పందన కలుగు చేసిన పోవా.
స్పందించే హృదయాన్ని తండ్రి మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తాను తండ్రి. విత్తబడిన వాక్యం తండ్రి మా జీవితంలో తండ్రి ఫలిపు దయచేయండి తండ్రి. సాతాను ఏ మాత్రం తండ్రి ఆ వాక్యాన్ని మాలోంచి ఎత్తికెళ్ళకుండా ప్రభా ఆ వాక్యం ప్రకారంగా మేము జీవిస్తాం తండ్రి. మాకు అందరికీ మీకు సాయం చేయమని కోరుతాను తండ్రి. 2023 తండ్రి మమ్మల్ని మా కుటుంబాలను తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేము ఏవైతే ఏ విషయం అయితే తండ్రి మా కలగాలో ఏమేమైతే మాకు జరగాలో మేము నిరీక్షిస్తున్నాం తండ్రి. అవన్నీ కోరుతాను నీ చిత్తంలో తండ్రి మా పట్ల మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి విధంగా సాతానికిని తండ్రి లయం చేస్తున్నాం తండ్రి. మా కుటుంబం తండ్రి దాడి చేసిన ప్రతి విధంగా సాతానికిని అంధకార శక్తిని ప్రభావం నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం తండ్రి. వాడికి ఏమాత్రం అధికారం లేకుండా తండ్రి నీకే తండ్రి సకల మహిమ గ్రంథ ప్రభావం మేము ఆరోపిస్తున్నాం మా ప్రియ తండ్రి ప్రభా. మాకు ఇచ్చిన వాక్యం కొరకు వందలు చేయించుకుంటూ ఈ ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం చేసుకుందాం. తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మన అందరికీ కూడా ఈ నూతన సంవత్సరం అంతా కూడా తోడై ఉండి మనందరం కూడా కాపాడును గాక. ఆమెన్.